గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. భారతీయులు సత్తా చాటుతున్నారు, వివిధ రంగాల్లో ప్రావీణ్యం చూపుతున్నారు. వ్యాపారాల్లో, రాజకీయాలు, సినిమాలు, సాఫ్ట్వేర్ సహా అన్ని రంగాల్లోనూ విదేశాల్లో రాణిస్తూ తెగ సంపాదించేస్తున్నారు. అమెరికాకు వలస వచ్చిన తక్కువ నైపుణ్యం కలిగిన భారతీయులు తమ ఆదాయంలో 500% గణనీయమైన లాభాలను పొందుతున్నారని తాజాగా అధ్యయనం కనుగొంది. ఇదే కాదు, ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఉన్న వారి ఆదాయం ఏకంగా 120% పెరిగిందని ఒక అధ్యయనం నిగ్గు తేల్చింది. ప్రపంచ అభివృద్ధి నివేదిక అధ్యయనం ప్రకారం విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల ఆదాయంలో దాదాపు 120% పెరుగుదల కనిపించింది. ఇది అంతర్గత వలసల కారణంగా 40% పెరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వలస వచ్చిన తక్కువ నైపుణ్యం కలిగిన భారతీయులు తమ ఆదాయంలో దాదాపు 500% గణనీయమైన లాభం పొందుతారని, ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వచ్చిన వారు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారని అధ్యయనం తేల్చింది. ఏదేమైనప్పటికీ గల్ఫ్ కోఆపరేటింగ్ కౌన్సిల్ దేశాలకు వలస వెళ్లే వ్యక్తులు ఒమన్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ మరియు బహ్రెయిన్లకు వెళ్లిన వారికి మంచి ఆదాయం వస్తోందని తేలింది. వలసలు, శరణార్థులు, సొసైటీల పేరుతో రూపొందించిన నివేదికలు నైపుణ్యాలు కాకుండా గమ్యం, భాష, సామర్థ్యం, వయస్సు వంటి ఇతర అంశాలు కూడా ఆదాయాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ఇంజనీర్లు లేదా వైద్యులు వంటి అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులకు లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా తమ ఆదాయంలో బహుళ రెట్లు ఆదాయం పెరగటాన్ని ఇందులో గమనించవచ్చు. వలస వచ్చిన చాలా మంది వ్యక్తులకు పెద్ద మొత్తంలో వేతనాల పెరుగుదల కనిపించింది. వారి నైపుణ్యాలు, గుణాలు గమ్య సమాజ అవసరాలతో సరిపోలాయి. ఈ లాభాలు వారి సొంత దేశంలో సాధించగలిగే దానికంటే ఎక్కువగా ఉన్నాయి. లాభాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక వృద్ధి రేటు ప్రకారం కొన్ని దేశాల్లో పనిచేస్తున్న సగటు తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తి అధిక ఆదాయ దేశానికి వలస వెళ్లడం ద్వవారా వారు సాధించిన ఆదాయాన్ని సంపాదించడానికి దశాబ్దాలు పడుతోంది. ఈ లాభాలు చెల్లింపుల ద్వారా సొంత దేశాల్లోని కుటుంబాలు, సంఘాలు బలంగా ఆర్థికంగా ఎదుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 184 మిలియన్ల మంది వలసదారులు ఉన్నారని, 37 మిలియన్ల మంది శరణార్థులు ఉన్నారని అధ్యయనం తేల్చింది. ఇది వలసదారులను 4 రకాలుగా వర్గీకరించింది. డిమాండ్లో నైపుణ్యాలు కలిగిన శరణార్థులు, డిమాండ్తో సరిపోయే నైపుణ్యాలు కలిగిన ఆర్థిక వలసదారులు, బాధలో ఉన్న వలసదారులు శరణార్థులు. భారతదేశం యుఎస్, భారతదేశం బంగ్లాదేశ్, భారతదేశం జీసీసీ అగ్ర వలస క్యారిడార్లలో పరిగణించి సర్వే నిర్వహించారు. దేశంలో అంతర్గత వలసలతో పోలిస్తే ఈ ఆదాయం 40% అధికమని తేల్చారు. అమెరికా, యుఏఈ వెళ్లిన వారి ఆదాయంలో గణనీయమైన వృద్ధి ఉన్నట్టు తేలింది. ఉన్నత నైపుణ్యం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్ల ఆదాయంలో ఈ పెరుగుదల భారీగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. భారతదేశంతో సహా పెద్ద సంఖ్యలో వలస జనాభాకు దోహదపడుతున్న కొన్ని దేశాల రెమిటెన్స్లు పెరిగినట్టు అధ్యయనం కనుగొంది. యుఏఈలోని భారతీయ వలసదారులు తమ ఆదాయంలో 70% వారి కుటుంబానికి పంపుతున్నారు. ఇక్కడి కుటుంబాలను సుసంపన్నం చేస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క.